వెల్కమ్ టు సుమన్ ఐటీ అండ్ టు ఆల్ టెక్స్ స్టూడెంట్స్ ఇంటర్న్స్ గ్రాడ్యుయేట్స్ కెరీర్ లో గ్యాప్ ఇచ్చిన వాళ్ళు హౌస్ వైస్ ఇలా అందరి కోసం జాబ్ పోటర్స్ లో ఏ కంపెనీస్ ఏ జాబ్స్ ఓపెన్ చేశాయో మనం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎన్ని ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాం సోషల్ మీడియాలో మనం వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారండి ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కాకుండా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది గ్రాఫిక్ డిజైనర్ జాబ్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి అని చెప్పి సో నేను కూడా ఈ రోజు ఫస్ట్ టైం మన గ్రాఫిక్ డిజైనర్ కేవలం మీరు అడగడం వల్ల చెక్ చేస్తున్నాను సో లో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో గ్రాఫిక్ డిజైనర్ అని సర్చ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ ఉన్నాయండి సర్ప్రైజింగ్లీ అండ్ సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ కి కుక్కపల్లి ఇమాడి జ్యువెలర్స్ అని ఉంది సో మీరు అక్కడ చెక్ చేయటం ఆల్మోస్ట్ నైన్టీ థౌజండ్ పర్ మంత్ ఉంది ఇది ఫుల్ టైమ్ అంట అండ్ ఇంకోటి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అని కూడా ఉంది అండ్ క్రియేటివ్ డిజైనర్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ వన్ మోర్ గ్రాఫిక్ డిజైనర్ జాబ్ చూసాను నేను ఇదేంటంటే విజనైల్ సొల్యూషన్ నుంచి సో ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు అసలు వీళ్ళు ఏంటి చూస్తున్నారు అని ఒకసారి మనం చెక్ చేసినట్లయితే గ్రాఫిక్ డిజైనర్ గా వేరియస్ డిజిటల్ అండ్ ప్రింట్ మెటీరియల్స్ గురించి వాళ్ళు చూస్తున్నారు అండ్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి ఇది కూడా ఫుల్ టైమ్ అంట అండ్ ఇంకొక క్రియేటివ్ డిజైనర్ జాబ్ కూడా ఉంది అది వచ్చేసి జీఈ డిజిటల్ సో జీఈ డిజిటల్ అనేది చాలా పెద్ద కంపెనీ మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఒక్కసారి మనం చూస్తే ఆల్మోస్ట్ ఇది లొకేషన్ హైదరాబాద్ ఉంది ఫుల్ డిస్క్రిప్షన్ ఉంది కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ క్రియేటివ్ అని అంటున్నారు ఒకసారి చెక్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అసోసియేట్ మేనేజర్ గ్రాఫిక్ డిజైనర్ పెప్సీ కో కూడా ఉంది సో లాట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి గ్రాఫిక్ డిజైనర్ గా అర్త్ఫుల్ అనే ఒక కంపెనీ ఉంది గ్రాఫిక్ డిజైనర్ ఇంకోటి జర్ టెక్ ఉంది సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ పిఎస్కే బిల్డింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ సో లాడ్ ఆఫ్ టూ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అంటే ఇట్స్ నాట్ అ జోక్ సో మీరు ఒకసారి ఎవరైనా సరే గ్రాఫిక్ డిజైనర్ జాబ్ గురించి సర్చ్ చేసినట్లయితే మీరు ఎన్డీ లో ఒక్కసారి చెక్ చేయండి